Hello students, welcome to Enadu newspaper analysis. In this video we are going to check about editorial of Enadu newspaper. So ee roju Enadu newspaper lo cover ayinatundi editorial anedi detail ga discuss cheyadam jarugutundi. You know that students, myself is Santosh Rao Menneni and I do teach to UPSC aspirants ki nen Indian polity international relations cheptuntanu. Vyomalo nen current affairs video cheyadam tho paatu konni special topics paina video chestuntanu. This is about myself, and I always thanks to the Vyoma team and to my parents and my teachers and all my students who supported me in all the way. So today is the 5th of April. It is 5th of April newspaper lo unnatundi first important news endo check cheddam. Important news are vyavasthala swatantra pratipattiki vigatham prajatantraniki pramadam. This covered in editorial. ఇది మనం ఇప్పుడు ఈ వీడియోలో ఇది మొత్తం డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ ఇంపార్టెంట్ న్యూస్ నెంబర్ 2, ఈసారి సాధారణ వర్షపాతమే. నెక్స్ట్ కళ్యాణ్ సింగ్ కు పదవీ గండం. నెంబర్ 4, పారదర్శకత పేరుతో న్యాయ వ్యవస్థను నాశనం చేయజాలరు. నెంబర్ 5, వరమిచ్చినా వడ్డీ రేట్లు తగ్గవు. నెంబర్ 6, కోర్టు మా అధికార పరిధిలో అధికారాలు హరించలేదు. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ న్యూస్. సో ఈరోజు ఈ వీడియో మొత్తం దీని గురించి డిస్కస్ చేస్తాం స్టూడెంట్స్. వ్యవస్థల స్వతంత్ర ప్రతిపత్తికి విఘాతం, ప్రజాతంత్రానికి ప్రమాదం. ఈ వీడియో మీకు అర్థం కావాలంటే, మన భారతదేశ ప్రభుత్వంలో మూడు రకాలైనటువంటి సంస్థలు ఉంటాయి. ఒకటి రాజ్యాంగబద్ధ సంస్థలు, ఇంగ్లీష్లో కాన్స్టిట్యూషనల్ బాడీస్, చట్టబద్ధ సంస్థలు స్టాచ్యూటరీ బాడీస్, అండ్ ప్రభుత్వపరమైనటువంటి సంస్థలు ఎగ్జిక్యూటివ్ బాడీస్, కార్యనిర్వాహక సంస్థలు. ఈ టాపిక్లో మనం మాట్లాడుకున్నది ఏంటంటే, ఎక్కువ మట్టికి సో రాజ్యాంగబద్ధ సంస్థలు, శాసనబద్ధ సంస్థల గురించి మాట్లాడుకుంటున్నాం. ఏదైనా సరే ప్రభుత్వ అధికారులు అనేవాళ్ళు శాశ్వతమైనటువంటి కార్యనిర్వహణ అధికారులు. ఎప్పుడైతే కనుక ఒక రాజ్యంలో మూడు వ్యవస్థలు ఉంటాయి, అవేందంటే శాసనశాఖ, లేదా చట్టసభ అంటారు, రాజ్యాంగ న్యాయ వ్యవస్థ, మూడవది కార్యనిర్వాహక వ్యవస్థ. జాగ్రత్త వినండి స్టూడెంట్స్, శాసన వ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థ, న్యాయ వ్యవస్థ. ఈ కార్యనిర్వాహక వ్యవస్థ అనేది చట్టాలను అమలు చేస్తుంది. ఇందులో మళ్ళీ ఇద్దరుంటారు, ఒకరు రాజకీయ నాయకులు, ఇంకొకరు ప్రభుత్వ అధికారులు. రాజకీయ నాయకులు తాత్కాలికమైనటువంటి కార్యనిర్వాహక శాఖ, అదే ప్రభుత్వాధికారులు శాశ్వతమైనటువంటి కార్యనిర్వాహక శాఖలో భాగమై ఉంటారు. అంటే నేను చెప్పాల్సిన విషయం ఏంటంటే, మీకు ప్రభుత్వాధికారులు శాశ్వతంగా ఉంటారు. అంటే ప్రభుత్వాలు మారినా, ఓకే, ఒక ప్రభుత్వం నుంచి ఇంకో ప్రభుత్వానికి ప్రజలు తీర్పిచ్చినా కూడా ప్రభుత్వాధికారులు అలానే ఉంటారు. అలానే ప్రభుత్వాధికారులు పనిచేస్తున్నటువంటి ఆ యొక్క వ్యవస్థలు కూడా స్వతంత్రంగానే ఉండాలి, ఏ పార్టీకి సంబంధం లేకుండా. అది ఈరోజు మనం చర్చించబోయేటటువంటి విషయం. ఐదేళ్ల పాలన అవలోకనం. ఈ ఐదేళ్లు మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారి యొక్క పరిపాలనలో ఈ యొక్క స్వతంత్ర వ్యవస్థలు పైన ఏ విధమైనటువంటి ప్రభావం పడింది అనేది మనం ఈ వీడియోలో చూడడం జరుగుతుంది. దిస్ టాపిక్ ఈజ్ అబౌట్ రాజ్యాంగ వ్యవస్థలకు సంబంధించి గడిచిన ఐదేళ్లలో అనుసరించినటువంటి విధానాల యొక్క హేతుబద్ధత ఏంది. దాంతోపాటు రాజ్యాంగ వ్యవస్థలకు స్వతంత్ర ప్రతిపత్తి లేకపోతే ఏమవుతుంది, ఏమవుతుందంటే అప్పుడు ప్రజాస్వామ్య మనుగడే ప్రమాదంలో పడుతుంది. ఫస్ట్ ఇప్పుడు మనం మొదటగా చర్చించబోయేది సుప్రీంకోర్టు. ప్రజాస్వామ్య విలువలను కాపాడడంలో న్యాయ వ్యవస్థ పాత్ర అత్యంత కీలకం. మన భారతదేశ రాజ్యాంగాన్ని కూడా రక్షించేది ఎవరండి? న్యాయ వ్యవస్థ. మన భారతదేశ రాజ్యాంగాన్ని నిర్వచించేది ఎవరు? న్యాయ వ్యవస్థ. ఇట్లాంటి న్యాయస్థానాలు విఫలమైతే గనక అప్పుడు ప్రజలు వారి యొక్క ప్రాథమిక హక్కులను కోల్పోతారు, పాలకులు నిరంకుశులవుతారు. కాబట్టి మన భారతదేశం వ్యవస్థలో న్యాయ వ్యవస్థ యొక్క పాత్ర చాలా విశిష్టమైనది. సుప్రీంకోర్టులో నియామకాలు మనం చూసినట్టయితే కనుక, సుప్రీంకోర్టు సైతం న్యాయమూర్తుల నియామకంలో తుది అధికారం తమదే అని భావించడం అప్రజాస్వామికం. వెరీ వెరీ ఇంపార్టెంట్. సుప్రీంకోర్టు మీరు ఆలోచిస్తే కనుక స్టూడెంట్స్, కొలీజియం వ్యవస్థ అనేది ఉంది. కొలీజియం వ్యవస్థలో సుప్రీంకోర్టు న్యాయమూర్తులు కానీ హైకోర్టు న్యాయమూర్తులు కానీ నియమించేది ఎవరు? కొలీజియం వ్యవస్థ. ఈ కొలీజియం వ్యవస్థలో కేవలం న్యాయమూర్తులు మాత్రమే ఉంటారు. ఇలా న్యాయమూర్తులు తమంతట తామే తమ న్యాయమూర్తులను నియమించుకుంటాం, వేరే వాళ్ళ ప్రమేయం ఉండకుండా అనడం అనేది అప్రజాస్వామికం. ప్రజాస్వామ్యంలో ఏ సంస్థకు కూడా తను తను నియమించుకునేటువంటి అధికారం ఉండదు. ప్రతి సంస్థను అయితే ప్రజలైనా ఎన్నుకోవాలి, లేదా ఆ ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రజాప్రతినిధులైనా ఎన్నుకోవాలి. అప్పుడు మాత్రమే ఆ సంస్థలో జవాబుదారితనం ఉంటుంది. దానితో పాటు ఆ సంస్థ నియామకాల్లో కూడా జవాబుదారితనం మరియు పారదర్శకతను కలిగించవచ్చు. ఇప్పుడు మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటంటే, న్యాయ వ్యవస్థ యొక్క నియామకాల్లో ఈ నియామకాలు సాధ్యమైనంత మట్టుకు కూడా న్యాయ వ్యవస్థ యొక్క ఔన్నత్యాన్ని కాపాడే విధంగా, దానితో పాటు న్యాయ వ్యవస్థ యొక్క స్వతంత్ర ప్రతిపత్తిని కాపాడే విధంగా, మరియు న్యాయ వ్యవస్థ యొక్క విశ్వసనీయతను దెబ్బతీయకుండా ఉండాలి. అంటే న్యాయ వ్యవస్థ యొక్క నియామకాల్లో ఎలాంటి రాజకీయ జోక్యం కూడా ఉండకూడదు. న్యాయ వ్యవస్థలో ప్రభుత్వ జోక్యం ఏ విధంగా ఉంది చూద్దాం. ప్రధాన న్యాయమూర్తి అయినటువంటి దీపక్ మిశ్రా మీద ఒత్తిడి తెచ్చి
ప్రభుత్వానికి ఇష్టం వచ్చినట్టుగా కేసులను ధర్మాసనాలకు అప్పగించడం జరిగిందని చెప్పేసి 2018 జనవరిలో 4 సీనియర్ న్యాయమూర్తులు ఫర్ ద ఫస్ట్ టైం బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అంటే ఏ కేసు ఏ ధర్మాసనానికి వెళ్ళాలి అని డిసైడ్ చేసే విషయంలో ప్రభుత్వం దీపక్ మిశ్రా మీద తీవ్రమైనటువంటి ఒత్తిడి తీసుకొచ్చింది అని చెప్పేసి వీళ్ళ యొక్క ఆరోపణ. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్, సుప్రీంకోర్టులో కేసులు అనేవి ధర్మాసనాలు విచారిస్తాయి. ఆ ధర్మాసనంలో ఒక జడ్జి ఉంటే కనుక దానికి సింగిల్ జడ్జ్ బెంచ్ అంటారు, ముగ్గురు ఉంటే కనుక 3-మెంబర్ బెంచ్, 5-మెంబర్ బెంచ్, 7-మెంబర్ బెంచ్, ఇలా ఈ బెంచ్లలో ఆడ్ నెంబర్స్ బేసి సంఖ్య ఉంటుందన్నమాట. ఓకే, సమర్థురైనటువంటి, ఇది రెండవ ఉదాహరణ, సమర్థురైనటువంటి జస్టిస్ కేఎం జోసెఫ్ నియామకాన్ని ప్రభుత్వం కావాలని తొక్కిపట్టి చివరికి ప్రజాభిప్రాయం వల్ల ఆయన నియమించాల్సి వచ్చింది. ఆయన నియమించినప్పటికీ కూడా ఆయన పేరును ఇందిరా బెనర్జీని మరియు వినీత్ శరణ్ల తర్వాత అతని పేరును సూచించడం జరిగింది. అంటే సీనియారిటీలో అతనికి, సో ఈ విధంగా సీనియారిటీ విషయంలో అన్యాయం చేయడం జరిగింది. ఎందుకు? జస్టిస్ కేఎం జోసెఫ్ బీజేపీ ప్రభుత్వం విధించినటువంటి రాష్ట్రపతి పాలనకు వ్యతిరేకంగా ఉత్తరాఖండ్లో తీర్పిచ్చాడు కాబట్టి అతన్ని సుప్రీంకోర్టు జడ్జిగా నియమించే విషయంలో అతనిపైన ఇలాంటి వివక్షతను చూపెట్టడం జరిగింది. అలానే 2018 డిసెంబర్లో న్యాయస్థానమే తాము సిఫార్సు చేసినటువంటి ఇద్దరు న్యాయమూర్తుల పేర్లను ఏ కారణం చెప్పకుండా ప్రభుత్వం పక్కన పెట్టడం జరిగింది. దాని తర్వాత మళ్ళీ అవే పేర్లను, దినేష్ మహేశ్వరి, సంజీవ్ ఖన్నా పేర్లను మళ్ళీ తర్వాత ఖరారు చేయడం జరిగింది. మీరు గుర్తుపెట్టుకోవాలి, కొలీజియం ఎవరి పేర్లనైతే గనక సెలెక్ట్ చేస్తుందో అది ప్రభుత్వానికి వెళ్తుంది. ప్రభుత్వం వాళ్ళ గురించి ఇంటెలిజెన్స్ ఇన్ఫర్మేషన్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ తెప్పించుకొని దాని తర్వాత అన్ని రిపోర్ట్స్ కరెక్ట్ ఉన్న తర్వాత ఆ పేర్లను ప్రెసిడెంట్కి పంపుతుంది. అప్పుడు ప్రెసిడెంట్ సో వాటిని ఆమోదించడం జరుగుతుంది. ఇక్కడ మీకు అర్థం కావాల్సింది ఏంటంటే స్టూడెంట్స్, సో ఇలా ప్రభుత్వం అనేది న్యాయ వ్యవస్థలో జోక్యం చేసుకోవడం వల్ల దాని యొక్క పారదర్శకతకు భంగం కలుగుతుంది అన్న విషయం మీరు అర్థం చేసుకోవాలి. నెక్స్ట్, ఎన్నికల సంఘం పైన కూడా ఆరోపణలు వచ్చినాయి. ఆరోపణలు ఏంది? 2017లో హిమాచల్ ప్రదేశ్ యొక్క ఎన్నికల తేదీలను 12 ప్రకటించగా అప్పుడే దానితో పాటు రద్దవుతున్నటువంటి గుజరాత్ శాసనసభకు మాత్రం 2 వారాల ఆలస్యంగా, అంటే 25 వరకు ప్రకటించారు. ఎందుకు ఇలా ఆలస్యంగా ప్రకటించారు? దానివల్ల ఎన్నికల కోడ్ అనేది అక్కడ ఆలస్యంగా వస్తుంది. దానివల్ల ప్రభుత్వం ఏదైనా ప్రకటన చేయాలనుకుంటే కనుక ప్రకటనలు చేసి ఓటర్లను ఆకట్టుకోవచ్చు. కాబట్టి ఆలస్యం కేవలం బీజేపీకి లాభం చేకూరడానికే ఎన్నికల కోడ్ అనేది గుజరాత్లో ఆలస్యంగా అమలుకు వచ్చిందని చెప్పేసి తీవ్రమైనటువంటి ఆరోపణలున్నాయి. ఇప్పుడు మనం డిస్కస్ చేస్తున్నటువంటి స్వతంత్ర ప్రతిపత్తి సంస్థ దేని గురించి స్టూడెంట్స్? ఎన్నికల సంఘం గురించి. ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసింది న్యాయ వ్యవస్థ, ఇప్పుడు ఎన్నికల సంఘం గురించి. అలానే ఎన్నికల సంఘం 2018లో ఢిల్లీలో 20 ఆమ్ ఆద్మీ పార్టీ శాసనసభ్యులను అనర్హులుగా ప్రకటించింది. ఎందుకంటే వాళ్ళ క్యాబినెట్ సెక్రటరీ అనే పోస్ట్, క్యాబినెట్ సెక్రటరీ అనే పోస్టులు కూడా ఇవ్వడం జరిగింది. సో ఇలా లాభదాయకమైన పదవులు ఉన్నారని చెప్పేసి వాళ్ళను అనర్హులుగా ప్రకటించడం జరిగింది. అప్పుడు ఎన్నికల సంఘం ఈ విషయంలో కనీసమైనటువంటి పద్ధతిని పాటించకుండా, వాళ్ళకు వివరణ ఇచ్చేటటువంటి అవకాశం లేకుండా తొందరపాటు చర్యగా వ్యవహరించింది. దీని ఢిల్లీ హైకోర్టు కూడా వాళ్ళ యొక్క అనర్హతను రద్దు చేయడం జరిగింది. ఈ విధంగా ఎన్నికల సంఘం ప్రభుత్వంలో కీలుబొమ్మలాగా మారిపోయింది. 2018 అక్టోబర్లో మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల యొక్క ఎన్నికల తేదీల ప్రకటనను కేవలం ప్రధానమంత్రి సభలకు మరియు ప్రకటనలకు ఇబ్బంది కలగకుండా ఉండాలని కొన్ని గంటలు వాయిదా వేయడం జరిగింది. ఇది కూడా తీవ్రమైనటువంటి విమర్శకు దారితీసింది. ఇప్పుడు తమిళనాడు విషయానికి వస్తే 2019లో తిరుప్పూర్ ఉప ఎన్నికను వివిధ కారణాలు చూపించి వాయిదా వేయడం వల్ల దాని భాజపా మిత్రపక్షమైనటువంటి ఏఐడిఎంకే కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా చేయడానికి అన్నటువంటి విమర్శలు వచ్చినాయి. సో ప్రస్తుతం జరుగుతున్నటువంటి లోక్సభ ఎన్నికల తేదీల ప్రకటనలు కూడా తీవ్రమైనటువంటి జాప్యం జరిగింది. ఈ జాప్యం వల్ల ఈ ఏడాది 6 ఫిబ్రవరి తర్వాత 3 వారాల వ్యవధిలోనే కేంద్ర ప్రభుత్వం 80కి పైగా పెద్ద పెద్ద ప్రకటన పథకాలు ప్రకటించింది. అలానే 4 నుంచి 9 తేదీల మధ్యలో ప్రధాని నరేంద్ర మోడీ మరియు ఆయన మంత్రులు 9 అతిపెద్ద భారీ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ విధంగా దేని గురించి అంటే ప్రజల యొక్క ఆలోచనల్లో ప్రభుత్వం యొక్క చర్యలు అలానే మిగిలిపోవాలి అంటే ఇప్పుడు మనం ఎన్నికల ముందు చేసినటువంటి కార్యక్రమాలన్నీ కూడా ప్రజల మదిలో అలానే ఉండి వాళ్ళు మనకు ఓటేయాలని చెప్పేసి ఈ విధంగా ఎన్నికల సంఘాన్ని ప్రభుత్వం ప్రభావితం చేయడం జరిగింది. ఇప్పుడు మనం నేర్చుకోబోతుంది కాగ్. కాగ్ను ఏ విధంగా ప్రభావితం చేశారు? కాగ్ అంటే ఎవరు స్టూడెంట్స్? కాగ్ ఏం చేస్తారు? కాగ్ కేంద్ర ప్రభుత్వ లెక్కలను, రాష్ట్ర ప్రభుత్వ లెక్కలను మరియు ప్రభుత్వ రంగ సంస్థల లెక్కలను ఆడిట్ చేసిన తర్వాత కేంద్ర ప్రభుత్వ లెక్కలనేమో రాష్ట్రపతికి సమర్పిస్తారు. రాష్ట్ర ప్రభుత్వ లెక్కలు గవర్నర్ సమర్పిస్తే వీళ్ళు రాష్ట్రపతి ఏమో లోక్సభ ముందు, గవర్నర్ ఏమో అసెంబ్లీ ముందు ప్రవేశపెడితే లోక్సభలో ఈ యొక్క కాగ్ రిపోర్టును పబ్లిక్ అకౌంట్ కమిటీ పరిశీలిస్తుంది.
అలానే అసెంబ్లీలో కూడా కాగ్ యొక్క రిపోర్టును పబ్లిక్ అకౌంట్ కమిటీ అనేది పరిశీలిస్తుంది. ఇది కాగ్ యొక్క పని. కాగ్ అనేది మన భారతదేశ ప్రభుత్వం యొక్క నిధికి ఇతను ఒక సంరక్షకుడిలాగా వ్యవహరిస్తాడు. అట్లాంటి కాగ్ రఫేల్ విమానాల కొనుగోలుపై నివేదికను చాలా కాలం కావాలని జాప్యం చేశారన్నటువంటి అభిప్రాయం ఉంది ఈ యొక్క కాగ్ నివేదికను. అలానే డిమానిటైజేషన్ టైంలో దేశ ఆర్థిక వ్యవస్థను కుదిపేసినటువంటి నోట్ల రద్దుపైన కూడా ఇప్పటికీ కూడా కాగ్ నివేదిక సమర్పించలేదంటే మనం ఆ విషయాన్ని అర్థం చేసుకోవచ్చు ఏ విధంగా ప్రభావితమైందో. సో ఇప్పటి వరకు మనం చూసింది నరేంద్ర మోడీ ప్రభుత్వంలో సుప్రీంకోర్టు, దానితో పాటు ఎన్నికల కమిషన్ మరియు కాగ్. ఇప్పుడు నాలుగవది పార్లమెంట్ యొక్క పనితీరు ఏందో చూద్దాం. టెలివిజన్ స్టూడెంట్స్, పార్లమెంట్ యొక్క ప్రధానమైనటువంటి విధి ఏంది మీరు కమెంట్లో పెట్టండి. పార్లమెంట్ యొక్క ప్రధానమైనటువంటి విధి ఏంది అనేది ఒక రెండు మూడు పాయింట్లు రాయండి కమెంట్స్లో. ప్రజలకు ప్రాతినిధ్యం వహించేటటువంటి సర్వోన్నత సభ ఉన్నటువంటి పార్లమెంటు ప్రభుత్వాన్ని నిలదీసి మరియు ప్రభుత్వాన్ని జవాబుదారీగా చేయడం, అలానే చట్టాలను రూపొందించడం, విధానాలను విశ్లేషించడం, బడ్జెట్ను ఆమోదించడం, ప్రజా సమస్యలకు పరిష్కారం చర్చించడం, ఇలాంటి బాధ్యతలు పార్లమెంటు చేయాలి. ఈ పార్లమెంటు యొక్క పని గంటలు మరియు పని రోజులు చూద్దాం. 16వ లోక్సభలో అంటే 2014 నుంచి 2019 మధ్యలో పార్లమెంటు సమావేశమైంది కేవలం 331 రోజులు మాత్రమే. మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ గుర్తుపెట్టుకోవాలి స్టూడెంట్స్, పార్లమెంట్లో ఒక సమావేశానికి ఇంకో సమావేశానికి మధ్యలో 6 నెలల కన్నా ఎక్కువ వ్యవధి ఉండడానికి వీల్లేదు. పార్లమెంటు సమావేశపరిచేది ఎవరు? రాష్ట్రపతి. పార్లమెంటు సమావేశాలలో దీర్ఘకాలికంగా వాయిదా వేసేది ఎవరు? రాష్ట్రపతి. దీనికి ముందు లోక్సభలు సగటున 468 రోజులు సమావేశమైనవి. అంటే గత లోక్సభ యొక్క సగటుతో పోలిస్తే ఈ సగటు అనేది చాలా తగ్గింది. అలానే ఈ 5 ఏళ్ల కాలంలో సగటున 2689 గంటలు సమావేశమైంది లోక్సభ. 15, 16 లోక్సభ యొక్క సమావేశ కాలం తగ్గిపోయింది. 16వ లోక్సభ 1615 గంటలు మాత్రమే సమావేశమైంది. బిల్లులపై సమగ్రమైన అధ్యయనానికి వస్తే అంటే లోక్సభ యొక్క పని గంటలు కూడా తగ్గిపోయింది. అంటే ప్రజాప్రభుత్వ ప్రజా సమస్యల మీద చర్చించే టైం కానీ లేదా చేసేటటువంటి శాసనాలను విశ్లేషించడం కానీ ఇలాంటి అన్ని విషయాల మీద పార్లమెంటు తన యొక్క సమయాన్ని తక్కువ కేటాయించింది అని. బిల్లులను 14, 15 లోక్సభల్లో 60% మరియు 71% బిల్లులను సభా సంఘాలు అధ్యయనం చేశాయి. కాకపోతే 16వ లోక్సభలో కేవలం 26 బిల్లులను మాత్రమే సభా సంఘానికి సమర్పించారు. ఇక్కడ మీకు సభా సంఘం అంటే ఏందో తెలియాలి. సభా సంఘం అంటే పార్లమెంటరీ కమిటీ. ఏదైనా బిల్లుపైన ఒక సభలో సరైనటువంటి నిర్ణయానికి రాలేకపోతే ఆ బిల్లును అధ్యయనం చేయమని చెప్పేసి సభా సంఘానికి నివేదిస్తారు. సభా సంఘంలో సాధ్యమైనంత మటుకు అన్ని పార్టీల ప్రతినిధులు ఉంటారు. వాళ్ళ బిల్లును అధ్యయనం చేసి మళ్ళీ హౌస్కి సభకు తమ యొక్క రిపోర్ట్ని ఇస్తారు. ఆ రిపోర్టును బట్టి సభ మళ్ళీ దాన్ని ఆమోదించాలా లేదా అని చూస్తుంది. అంటే మనం ఏదైనా బిల్లును సభా సంఘానికి పంపాము అంటే ఏంటంటే దానికి మరింత లోతైనటువంటి విశ్లేషణకు మనం అవకాశం ఇచ్చినట్టు. కాకపోతే ఈ 16వ లోక్సభలో అలా లోతైన విశ్లేషణకు కల్పించడం మనం ఎన్ని బిల్లుల విషయంలో కల్పించడం కేవలం 26% మాత్రమే మనం కల్పించడం జరిగింది. ఇదొక రకమైనటువంటి ప్రతిబంధకం. ఆధార్ బిల్లు విషయంలో చూసినట్టయితే గనక ఆధార్ బిల్లును ద్రవ్య బిల్లు అని తప్పుగా వర్గీకరించి రాజ్యసభ ప్రమేయం లేకుండా చట్టం చేశారు. ఇక్కడ మీకు అర్థం కావాల్సింది ఏంటంటే స్టూడెంట్స్, ఒక బిల్లును ద్రవ్య బిల్లుగా ధృవీకరించేది లోక్సభ స్పీకర్. మరి ఆ లోక్సభ స్పీకర్ ఎవరికి చెందినవాడు? అధికార పార్టీకి చెందినవాడు. అప్పుడు అధికార పార్టీ ఏ బిల్లును కావాలంటే ఆ బిల్లును ద్రవ్య బిల్లుగా ధృవీకరించవచ్చు. మరి మీకు డౌట్ రావచ్చు, ఇలా స్పీకర్ ఏ బిల్లును పడితే ఆ బిల్లును ద్రవ్య బిల్లుగా ధృవీకరిస్తే మనం కోర్టుకు వెళ్ళలేమా అని. మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి స్టూడెంట్స్, స్పీకర్ ఏదైనా బిల్లును ద్రవ్య బిల్లుగా ధృవీకరించినటువంటి నిర్ణయంలో మనం ఆ నిర్ణయాన్ని కోర్టులో సవాలు చేయలేము. అంటే అది న్యాయ సమీక్ష పరిధిలోకి రాదు. ఈ విధంగా ఆధార్ బిల్లును అది ద్రవ్య బిల్లుకు సంబంధం లేకపోయినప్పటికీ లోక్సభ స్పీకర్ దానిని ద్రవ్య బిల్లుగా వర్గీకరించడం జరిగింది. అంటే ఈ విషయంలో మనం కోర్టుకు వెళ్ళొచ్చా? వెళ్ళడానికి వీల్లేదు. ఎందుకు ఇలా చేసిందంటే ఏదైనా ఒక బిల్లును ద్రవ్య బిల్లుగా వర్గీకరిస్తే ఆ బిల్లు విషయంలో రాజ్యసభకు చాలా పరిమితమైనటువంటి అధికారాలు ఉంటాయి. రాజ్యసభ బిల్లును 14 రోజుల కన్నా ఎక్కువ వాయిదా వేయలేదు, రాజ్యసభ బిల్లును తిరస్కరించలేదు మరియు దాన్ని సవరించలేదు. ఈ విధంగా బీజేపీకి రాజ్యసభలో సరైనటువంటి ప్రాతినిధ్యం లేకపోవడం వల్ల ఆ రాజ్యసభను తప్పించడాని కోసమని ఈ యొక్క బిల్లును ద్రవ్య బిల్లుగా చేయడం జరిగింది. ఈ విధంగా కూడా ప్రభుత్వం తన యొక్క అధికారాన్ని దుర్వినియోగం చేసింది. నెక్స్ట్, ప్రతిపక్ష నాయకుడి హోదా. బాగా గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్, సభలో ప్రతిపక్ష నాయకుడి హోదా ఎప్పుడు వస్తుందంటే ఏ రాజకీయ పార్టీకి అయితే గనక కనీసం 1/10 స్థానాలు వస్తాయో ఆ రాజకీయ పార్టీకే ప్రతిపక్ష హోదా నాయకుడి సో విలువ ఉంటుంది. ఒకవేళ ఏ రాజకీయ పార్టీకి కూడా 1/10 స్థానాలు రాకపోతే గనక అప్పుడు సభలో అధికారికంగా ప్రతిపక్ష
హోదా అనేది లేదు అన్నమాట, లీడర్ ఆఫ్ అపోజిషన్. ఈ ప్రతిపక్ష నాయకుడు లేడు, ఎందుకంటే 16వ లోక్సభలు ఏ పార్టీలకు కూడా 1/10 స్థానాల కన్నా ఎక్కువ రాలేదు. ఈ వంకతో లోక్పాల్ నియామకాన్ని 5 సంవత్సరాలు జారీ చేశారు. అలానే సివిసి కేంద్ర విజిలెన్స్ కమిషన్లో, సిఏసి చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషన్ సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్లో, మానవ హక్కుల కమిషన్లో, ఇలా చాలా దాంట్లో నియామకాలు వాయిదా వేస్తూ వచ్చారు. ఎందుకు వాయిదా వేశారంటే ప్రధాన ప్రతిపక్ష నాయకులు లేడు కదా అని. మరి ప్రధాన ప్రతిపక్ష నాయకులు లేకపోతే ఉన్న ప్రతిపక్షాలలో ఏదైతే గనక పెద్ద అతిపెద్ద ప్రతిపక్షం ఉంటుందో ఆ నాయకుని పిలిస్తే అయిపోతుంది కదా. ఇంగ్లీష్లో లీడర్ ఆఫ్ ద లార్జెస్ట్ అపోజిషన్ అంటే ఉన్న ప్రతిపక్ష పార్టీలలో అతిపెద్ద ప్రతిపక్ష పార్టీ నాయకుని పిలవాలి. ఓకే, ఈ విధమైనటువంటి కాంట్రవర్సీ వల్ల లోక్పాల్ నియామకంలో కూడా ప్రతిపక్ష నాయకుడు లేడు అన్న నెపంతో మల్లికార్జున్ ఖార్గే, ఇతను ప్రతిపక్ష పార్టీలోని అతిపెద్ద ప్రతిపక్ష పార్టీకి నాయకుడు సభలో, అతన్ని ప్రత్యేక ఆహ్వానితునిగా పిలిచారు, స్పెషల్ ఇన్వైటీగా. దాన్ని అన్ని ప్రతిపక్షాలు కూడా వ్యతిరేకించి అతన్ని అతిపెద్ద ప్రతిపక్ష నాయకునిగా పిలిస్తేనే అతను ఇన్వైట్ అతను అలో మీటింగ్లో పాల్గొంటాను లేకపోతే పాల్గొనని చెప్పేసి లోక్పాల్ నియామకంలో మల్లికార్జున్ ఖార్గే బహిష్కరించడం జరిగింది లోక్పాల్ నియామకాన్ని. ఈ విధంగా ప్రభుత్వం ప్రతిపక్ష నాయకుడు లేడు అన్న హోదాతో చాలా విషయాల్లో ప్రభుత్వం తన యొక్క ప్రభావాన్ని చూపెట్టింది. ఫైనల్గా ఇటీవల సుప్రీంకోర్టు యొక్క ఆదేశాల మేరకు లోక్పాల్ నియమించడం జరిగింది. మరి అలానే సిబిఐకి ఉన్నటువంటి ఒక నిక్ నేమ్ ఏంటంటే ఇది పంజరంలో చిలకలాగా మారిందని. ఇప్పుడు ఇంకా అది ఇంకా దారుణంగా అయిపోయింది ప్రభుత్వ హయాంలో. సిబిఐ డైరెక్టర్ అలోక్ వర్మని అడ్డుకోవడానికి ఎవరైతే కనుక బీజేపీ అధికార పక్షానికి అనుకూలంగా ఉంటారో అతన్ని రాకేష్ అస్థానాను ప్రత్యేకమైనటువంటి డైరెక్టర్గా నియమించారు. అలా అయిన తర్వాత వాళ్ళిద్దరి మధ్యలో వివాదం ముదిరి సంక్షోభానికి దారితీసింది. అప్పుడు అలోక్ వర్మను తొలగించారు, సుప్రీంకోర్టు తిరిగి ఆయన నియమించింది. మళ్ళీ ఈ అలోక్ వర్మను ప్రధానమంత్రి అధ్యక్షతను ప్రధాని మరియు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి మరియు ప్రతిపక్ష నాయకుడు లేడు కాబట్టి అతిపెద్ద ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున్ ఖార్గే. మల్లికార్జున్ ఖార్గేనేమో అతను తొలగించొద్దు అని చెప్పేసి ప్రధాన న్యాయమూర్తి తరపున ఉన్నటువంటి న్యాయమూర్తి అతను తొలగించాలని, ప్రధానమంత్రి కూడా తొలగించాలని ఓటు వేయడంతో అలోక్ వర్మను తొలగించడం జరిగింది. ఇవన్నీ కూడా సిబిఐ లాంటి కేంద్ర దర్యాప్తు సంస్థలను పూర్తిగా బలహీనపరచడం. ఇలా బలహీనపరిస్తే గనక వాటి యొక్క నేర పరిశోధన పట్ల, వాటి యొక్క చట్టబద్ధమైనటువంటి పాలన పట్ల ప్రజలలో విశ్వాసం ఇంకా బలహీనపడుతుంది. ఇప్పుడు మనం చూడాల్సింది ఆర్బీఐ. రిజర్వ్ బ్యాంక్ విషయానికి వస్తే కూడా మునుపెన్నడు లేనంతా కూడా రిజర్వ్ బ్యాంక్ మీద చాలా తీవ్రమైనటువంటి ఒత్తిడి పెరిగింది. రిజర్వ్ బ్యాంక్ యొక్క స్వతంత్ర ప్రతిపత్తిని బలహీనపరిచేలా దాడులు జరిగినాయి. ప్రభుత్వ రుణాలను నియంత్రించేటటువంటి బాధ్యతను రిజర్వ్ బ్యాంక్ నుంచి తప్పించి వేరే సంస్థకు అప్పగించాలన్నటువంటి ప్రతిపాదన తీవ్రమైనటువంటి విమర్శలకు దారితీసింది. ఇప్పుడు ప్రభుత్వ రుణాలను నియంత్రించేది ఎవరంటే రిజర్వ్ బ్యాంక్. ఇలా రిజర్వ్ బ్యాంక్ ప్రతి విషయంలో అడ్డం వస్తుందని చెప్పేసి అది ఆ బాధ్యత నుంచి రిజర్వ్ బ్యాంక్ను తప్పించాలని చూశారు. తీవ్రమైనటువంటి విమర్శల నేపథ్యంలో ఆ ఆలోచన విరమించుకున్నారు. నెక్స్ట్ ద్రవ్య విధానం. కేవలం వడ్డీ రేట్లను ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా నిర్ణయించేందుకు ద్రవ్య విధాన సంఘాన్ని ఏర్పాటు చేశారు. ద్రవ్య విధాన సంఘం ఇంగ్లీష్లో మానిటరీ పాలసీ కమిటీ. ఇంతకుముందు కేవలం ఆర్బీఐ మాత్రం నిర్ణయించేది, ఇప్పుడు మానిటరీ పాలసీ కమిటీ. ఇందులో ప్రభుత్వం తరఫున కూడా ప్రాతినిధ్యం ఉంది. ఈ విధంగా ప్రభుత్వం కూడా వడ్డీ రేట్లను తక్కువ చేసే విషయంలో పాత్ర పోషిస్తుంది. అలానే గతంలో వడ్డీ రేటు తగ్గించాలని రాజ్యసభ పైన విపరీతమైనటువంటి ఒత్తిడి ఉండేది, కాకపోతే గడిచిన 5 ఏళ్లలో ఆ ఒత్తిళ్లు తీవ్రమైనటువంటి స్థాయికి. అలానే చివరకు తమ మాట వినడం లేదని మాజీ ఆర్బీఐ గవర్నర్ అయినటువంటి రఘురామ్ రాజన్ని కూడా పంపించి వేయడం జరిగింది. అలానే ఎలాంటి ఆలోచన లేకుండా, కనీసం కొత్త నోట్లు ముద్రించకుండానే, ఎలాంటి ఆలోచన లేకుండానే నోట్ల రద్దు చేసి ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేయడం జరిగింది. దాని తర్వాత రిజర్వ్ బ్యాంకులు దగ్గర ఉన్నటువంటి మిగులు నిధులు ప్రభుత్వానికి బదిలీ చేయండి అని చెప్పి అలా మాట వినలేదని చెప్పేసి ఉర్జిత్ పటేల్ రాజీనామా చేసే పరిస్థితిని తీసుకొచ్చారు. ఫైనల్గా అసలు ద్రవ్య నిర్వహణలో అనుభవం లేని ఒక ఐఏఎస్ ఆఫీసర్ని తీసుకొచ్చి ఇప్పుడు రిజర్వ్ బ్యాంకు డైరెక్టర్గా అపాయింట్ చేయడం జరిగింది, గవర్నర్గా అపాయింట్ చేయడం జరిగింది. ఈ విధంగా రిజర్వ్ బ్యాంక్ డైరెక్టర్గా ఎవరిని అపాయింట్ చేయాలి, ఎవరైతే కనుక నిపుణులు ఉంటారో, ఎవరైతే కనుక నిష్పక్షపాతంగా వ్యవహరిస్తారో వాళ్ళని అపాయింట్ చేయాలి. అంతే తప్పించి ప్రభుత్వానికి పక్షపాతంగా వ్యవహరించే వాళ్ళని అపాయింట్ చేస్తే రేపు ఆ సంస్థ మీద నమ్మకం ఏముంటుంది, రేపు ప్రపంచ మార్కెట్లలో భారత్ పైన విశ్వాసం ఏ విధంగా వస్తుంది, రేపు మన భారతదేశంలో విదేశీ పెట్టుబడులు ఏ విధంగా వస్తాయి, ఇవన్నీ ఆలోచించాలి. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అంటే ఏంటంటే ఎవరైతే కనుక ఆర్థిక నేరాలు చేస్తారో వాళ్ళపైన చర్యలు తీసుకునేది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. ఆదాయ పన్ను మరియు పరోక్ష పన్నుల శాఖలు విశేషాధికారాలు ఉన్నటువంటి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్లను రాజకీయ ప్రత్యర్థులను ఇబ్బంది పెట్టడానికి మాత్రమే, లేదా వారి యొక్క వ్యాపార సంస్థలను మీడియా సంస్థలను తమకు అనుకూలంగా మార్చుకోవడానికి మాత్రమే
వీటిని దుర్వినియోగం చేస్తున్నటువంటి ఆరోపణలు ఉన్నాయి. అంటే కావాలని ఎవరైతే కనుక ప్రతిపక్షంలో ఉన్నారో వాళ్లపైనే ఈడీ చేత దాడులు చేయడం, ఇది చట్టబద్ధ పాలనకు మరియు దేశం యొక్క ఆర్థిక వ్యవస్థని బలహీనపరుస్తుంది ఇలా చేయడం అనేది. దాని తర్వాత గణాంకాలు, స్టాటిస్టిక్స్. గణాంకాల యొక్క ప్రాముఖ్యత ఏంది స్టూడెంట్స్? ఏ దేశ ఆర్థిక వ్యవస్థకైనా గణాంకాలు ముఖ్యం చాలా. ఆ గణాంకాలే మన యొక్క విధాన రూపకల్పనను, అంటే భవిష్యత్తులో మనం ఏదైనా విధానం రూపొందించాలంటే గణాంకాలను బట్టే రూపొందిస్తాం. అలానే ప్రపంచ మార్కెట్లు కూడా మన మీద నమ్మకం ఉంచడానికి ఈ గణాంకాలు చాలా ముఖ్యమైనటువంటి పాత్రను పోషిస్తాయి. అలా కాకుండా ప్రభుత్వం చెప్పే అంకెల మీదే నమ్మకం తగ్గిపోతే దానివల్ల ఎలాంటి హేతుబద్ధ నిర్ణయం కూడా తీసుకోవడం సాధ్యం కాదు, విదేశీయులకు మనపైన నమ్మకం పోతుంది. ఎందుకంటే ప్రభుత్వం ఏం చెప్పిందంటే మేము ఇచ్చేటటువంటి గణాంకాల కమిషన్ కరెక్ట్ కాదు, మేము ప్రకటించే నీతి ఆయోగే కరెక్ట్ అని చెప్పేసి ప్రభుత్వం చెప్పే అంకెల మీదనే ప్రజల నమ్మకం కోల్పోయేలా వేసింది. సాధారణంగానైతే కనుక దేశంలో గణాంకాలను సేకరించడం, వాటిని విశ్లేషించడం, పర్యవేక్షించడం అనేది ఒక స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి గణాంకాల కమిషన్ యొక్క బాధ్యత. ఇందులో కూడా ప్రభుత్వం జోక్యం చేసుకుంది. ఎందుకంటే గణాంకాల కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్టును పక్కన పెట్టి నీతి ఆయోగ్ ఇచ్చినటువంటి రిపోర్టుని మార్చి చూపెట్టడం జరిగింది. అందులో గత ప్రభుత్వ కాలంలో ఉన్నటువంటి గ్రోత్ రేటు, ప్రగతి రేటును తగ్గించి ప్రస్తుత ప్రభుత్వ కాలంలో ఉన్నదాన్ని పెంచి చూపెట్టడం జరిగింది. దానితోపాటు అత్యంత ప్రామాణ్యమైనటువంటి జాతీయ నమూనా సర్వే సంస్థ, నేషనల్ శాంపుల్ సర్వే ఆర్గనైజేషన్, వీళ్ళు నిరుద్యోగంపై అన్ఎంప్లాయ్మెంట్ మీద గణాంకాలు సేకరిస్తే వాటిని కూడా తొక్కిపెట్టడం జరిగింది. ఈ కారణాల వల్ల గణాంకాల కమిషన్ సభ్యులు రాజీనామా కూడా చేశారు. సో ఈ అంశాలన్నీ మీరు ఆలోచిస్తే కనుక భారత్లో స్వతంత్ర సంస్థల పనితీరు ఏ విధంగా పక్కదారి పడుతుందో, వీటిపైన ప్రభుత్వం యొక్క ప్రభావం ఏ విధంగా ఉందో, ప్రభుత్వ జోక్యం ఎంతగా పెరిగిపోయిందో రుజువు చేస్తున్నాయి. ఏ పార్టీ అధికారంలో ఉన్నా కూడా స్టూడెంట్స్, రాజ్యాంగబద్ధ స్వతంత్ర సంస్థలను దెబ్బతీస్తే ఆ దేశం కూడా బలహీనపడుతుంది. ఎందుకంటే పార్టీలు ప్రభుత్వాలు ఎన్నో మారుతుంటాయి, కాబట్టి దేశ ప్రయోజనాలను శాశ్వతంగా కాపాడేది ఎవరు? ఇలాంటి స్వయం ప్రతిపత్తి సంస్థలు మాత్రమే. కాబట్టి ఎన్నికైన ప్రభుత్వం మరియు అధికార యంత్రాంగం ఈ సంస్థల ద్వారా ప్రజలకు జవాబుదారీ కాకపోతే, ప్రభుత్వం ఏం చేసినా విశ్లేషించేవాళ్ళు, ప్రశ్నించేవాళ్ళు లేకపోతే కాలక్రమేణా ప్రజాస్వామ్యం అంతరిస్తుంది. అంటే ప్రభుత్వం అనేది, అధికార యంత్రాంగం అనేవాళ్ళు ఈ సంస్థలకు జవాబుదారి ఉండాలి. సిబిఐ అయినా సరే, లేకపోతే కోర్టు అయినా సరే, ఈడీ అయినా సరే. అలానే ప్రభుత్వం ఏం చేసినా విశ్లేషించేవాళ్ళు, ప్రశ్నించేవాళ్ళు లేకపోతే అది ప్రజాస్వామ్యం అనేది అంతరించిపోయి ఒక రాచరికం అనేది వస్తుంది. నిజమైనటువంటి ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రభువులు. అందుకోసం మన భారత రాజ్యాంగం భారత ప్రజలమైన మాకు మేమే అని ఒకటి ఉంటుందండి. అంత ప్రజలే ప్రభువులు. ప్రజల ఓటుతో ఎన్నికయ్యే ప్రభుత్వాలు, చట్టసభలు, జనం చెల్లించిన పన్ను డబ్బులతో మనుగడ సాగించే అధికార యంత్రాంగం, సంస్థలు ప్రజల సేవ కోసం మరియు వాళ్ళ యొక్క ఉమ్మడి ప్రయోజనాల కోసమే మాత్రమే పనిచేసేటటువంటి ఏర్పాటు ఉండాలి. కాకపోతే కొందరు వ్యక్తుల స్వప్రయోజనాలు, అవినీతి, పక్షపాతం ప్రభుత్వాలు శాసిస్తాయి. అలా శాసిస్తే గనక రాజ్యాంగ వ్యవస్థ, ఆర్థిక వ్యవస్థ ప్రజల కోసం కాకుండా ఆ వ్యక్తుల కోసం పనిచేయాల్సి వస్తుంది. ప్రజాస్వామ్యం అంటే ఓటు మాత్రమే కాదు, చట్టబద్ధమైనటువంటి పాలన, రూల్ ఆఫ్ లా. ఎన్నికైన ప్రభుత్వం ప్రజలకు స్వతంత్ర సంస్థల ద్వారా జవాబుదారీగా ఉండడం అనేది ప్రజాస్వామ్యానికి ఎంతో అవసరం. ఈ విధంగా గత 5 సంవత్సరాల్లో స్వతంత్ర సంస్థల యొక్క పనితీరు ఉంది. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ బటన్ పైన ప్రెస్ చేయండి అండ్ ఈ వీడియోను షేర్ చేయండి. ఎవరైతే కనుక పాపం కోచింగ్ తీసుకునేటటువంటి స్థితిలో ఉండరో వాళ్ళందరికీ ఉపయోగపడుతుంది. ఈ వీడియో నుంచి మీరు నోట్స్ రాసుకోండి స్టూడెంట్స్, అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్.